అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బెండకాయలు మన ఆరోగ్యానికి మంచిదని మన అందరికీ తెలిసిందే కదా. అయితే ఎప్పుడు చేసే కూరలకు చేయకుండా ఇవాళ నేను మీకు 4 రకాల బెండకాయల రెసిపీస్ చూపించబోతున్నాను. సో రండి, ఇవి ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం ముందుగా బెండకాయలని కొంచెం నూనెలో వేసి వేయించాలి. దీనికోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేస్తున్నాను. నేను 50 గ్రాముల బెండకాయలని ఒక అంగుళం అంత ముక్కలు అయ్యేట్టు కట్ చేసి పెట్టాను. వీటిని ప్యాన్లో వేయాలి. ఇలా బెండకాయలన్నీ ముందే వేయించడం వల్ల అందులో ఉన్న జిగురు మజ్జిగలో కలవకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత 1/2 టీస్పూన్ ఉప్పు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, బెండకాయలు చక్కగా వేగి బ్రౌన్ రంగులోకి మారాయి. పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవచ్చు. మజ్జిగ పులుసు చేయడానికి ఒక మసాలా పేస్ట్ని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 3 చిన్న ఉల్లిపాయలు, 2 పెద్ద వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా తురిమిన పచ్చి కొబ్బరి, 1/2 టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఒక బౌల్లో 2 కప్పుల పుల్లటి పెరుగుని తీసుకున్నాను. రుబ్బిన మసాలా పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఇదంతా బాగా కలపాలి. పెరుగు మిశ్రమం తయారైంది, అలాగే బెండకాయలు కూడా తయారయ్యాయి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో కొద్దిగా నూనె వేసి అందులో 3/4 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 3 ఎండుమిరపకాయలు, 1/2 టీస్పూన్ ఇంగువ, కొన్ని కరివేపాకులు వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత వేయించి పెట్టిన బెండకాయల్ని వేసి కలుపుకోవాలి. పొయ్యి కట్టేసి పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఇదంతా మళ్ళీ కలిపి పొయ్యి వెలిగించాలి. పొయ్యిని లో ఫ్లేమ్లోనే ఉంచి మజ్జిగ పులుసుని కలుపుతూ ఉండాలి. దీన్ని జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా మరిగిస్తే పెరుగు విరిగిపోయి మజ్జిగ పులుసు పాడవుతుంది. నేను ఒక 2 నిమిషాలు మాత్రమే దీన్ని పొయ్యి మీద ఉడికించాను. ఆ తర్వాత పొయ్యి కట్టేసి మజ్జిగ పులుసుని వెంటనే వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు. లో 2 టీస్పూన్ల నూనె తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇందులో తురిమిన 2 పెద్ద వెల్లుల్లి, తురిమిన అల్లం, అలాగే చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి ఇందులో ఆప్షన్లు అండి, నాకు వాటి ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీస్పూన్ ఇంగువ, 1/2 టీస్పూన్ పసుపు వేసి అంతా బాగా కలపాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 కప్ అంత శనగపిండి ఇందులో వేస్తున్నాను. నేను యూజ్ చేసే 1 కప్ స్టాండర్డ్ సైజ్ అండి. ఇది 250 ఎంఎల్ ఉంటుంది. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి శనగపిండిని మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. లేదంటే ఇది పచ్చిగా ఉండిపోతుంది, అలాగే స్టఫింగ్ కూడా టేస్టీగా రాదు. ఇందులో కొద్దిగా నూనె వేసి కనీసం 10 నిమిషాలు వేయించాలి. 10 నిమిషాల తర్వాత ఇది కాస్త డ్రైగా తయారైంది. మంచి అరోమా కూడా వస్తుంది. ఈ పాయింట్లో నేను 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 1 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ సోంపు గింజలు, 2 టీస్పూన్ల కాశ్మీరీ కారం, 1 టీస్పూన్ ఆమ్చూర్ పొడి, 1 టీస్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఈ శనగపొడిని మీరు ముందే ప్రిపేర్ చేసుకుని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేపుడు చేసుకోవడానికి వాడుకోవచ్చు. రుచి చూసి ఈ పాయింట్లో ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టాలి. ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. అంతే అండి, మనకి కావాల్సిన శనగపొడి తయారైనట్టే. ఇప్పుడు బెండకాయలన్నీ స్టఫ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/4 కిలో అంత బెండకాయల్ని తీసుకుంటున్నాను. వీటికి ఉన్న తొడిమేలు కట్ చేసి ఇలా జాగ్రత్తగా ఒక ఘాటు పెట్టాలి. ఈ ఘాటుని కొద్దిగా స్ప్రెడ్ చేసి మనం తయారు చేసిన శనగపిండిని లోపల స్టఫ్ చేయాలి.
ఇలా బెండకాయలు అన్నిటినీ సమంగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పెనాన్ని వేడి చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అంత నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత స్టఫ్ చేసిన బెండకాయలు అన్నిటినీ జాగ్రత్తగా పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాల్చాలి. 3-4 నిమిషాల తర్వాత వీటిని ఇంకొక వైపుకి తిప్పి కాల్చాలి. పొయ్యిని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చి ప్యాన్కి ఒక మూత పెట్టి వీటిని కనీసం 5 నిమిషాలు వేడిలో మగ్గనివ్వాలి. అప్పుడే వీటిలో పచ్చదనం అంతా పోతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ వీటిని ఫ్లిప్ చేస్తున్నాను. ఇవి బాగా డ్రైగా అయిపోయాయి అనిపిస్తే కాస్త ఎక్స్ట్రా నూనె వేసుకోవచ్చు. ప్యాన్కి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు వేడిలో బెండకాయలన్నీ మగ్గనివ్వాలి. ఆ తర్వాత చూస్తే మీకు బెండకాయల్లో పచ్చదనం పోయి పూర్తిగా వేగి కనిపిస్తాయి. అంతే అండి, మన శనగ కారం బెండకాయ వేపుడు తయారైనట్టే. పొయ్యి కట్టేసి వేడివేడిగా దీన్ని ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నంలోకి కూడా మీరు దీన్ని తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ ఈ రెసిపీ కోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో తాలింపు కోసం ముందుగా 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. అలాగే చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, కొన్ని కరివేపాకుల్ని ఇందులో వేయాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత నేను 1/4 కిలో బెండకాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో వేస్తున్నాను. వీటిని పూర్తిగా డ్రైగా అయ్యేంత వరకు పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించాలి. ఇవి సగం మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు ఈ ఫ్రైలోకి పొడి కోసం ఒక మిక్సర్ జార్లో 2 టీ స్పూన్ల మిరియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి. మీరు చూస్తే బెండకాయలు కూడా ఆల్మోస్ట్ 35% ఫ్రై అయ్యాయి. ఇందులో జిగురు కూడా ఏమాత్రం లేదు. ఈ పాయింట్లో పొడి పట్టుకున్న మిరియాలు జీలకర్రని ప్యాన్లో వేస్తున్నాను. చివరగా నేను దీన్ని 2 టీ స్పూన్లు తురిమిన కొబ్బరితో గార్నిష్ చేస్తున్నాను. అలాగే 3 వెల్లుల్లి రెబ్బల్ని దంచి ఇందులో వేసి అంత బాగా కలపాలి. అంతే, చాలా సింపుల్ అండ్ హెల్తీ మిరియాల బెండకాయ వేపుడు తయారైనట్టే. దీన్ని మీరు వేడివేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రైని ఉత్తి అన్నంలోకి మాత్రమే కాకుండా సాంబార్ అన్నం, చారన్నంలోకి కూడా సైడ్ డిష్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి ఒక పొడి బట్టతో డ్రై చేసుకోవాలి. వీటికి ఇలా 2 వైపులా ఉన్న చివరి భాగాల్ని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బెండకాయలన్నిటినీ ఇలా 1.5-2 అంగుళాలు అంత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసిన బెండకాయలన్నీ వేసి వేయించాలి. వీటిని మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇవి సగం మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ కాసేపు వేయించాలి. ఇవి పూర్తిగా వేగిపోయాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసి వేయించాలి.
ఆ తర్వాత చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నాను. ఒక్కసారి కలిపిన తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద పచ్చిమిరపకాయని వేస్తున్నాను. నెక్స్ట్ 2 టీ స్పూన్ల చిన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల చిన్నగా తరిగిన అల్లం ముక్కని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలుపుతూ ఉండాలి. వీటిని రంగు మారేంత వరకు వేయించాలి. ఒక మిక్సర్ జార్లో 3 టొమాటోల్ని తరిగి వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇలా చేసిన టొమాటో ప్యూరేని ఉల్లిపాయలు బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ప్యాన్లో వేసుకోవాలి. ఈ మసాలాలో ఉన్న తేమ మొత్తం పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని వేయించాలి. చూస్తున్నారు కదా, మసాలా కొంచెం కుక్ అయ్యి డ్రైగా అయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపి 2 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు 1 బౌల్లో 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. దీన్ని బాగా చిలకాలి. బాగా చిలికిన పెరుగుని మసాలా మిశ్రమంలో వేస్తున్నాను. పెరుగు వేసిన వెంటనే 1 గరిటెతో మొత్తం బాగా కలపాలి. ఇది కొంచెం వేగి నూనె పైకి తేలిన తర్వాత 1 కప్ నీళ్లు పోస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టిన బెండకాయల్ని వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ప్యాన్కి 1 మూత పెట్టి కూరని 10 నిమిషాలు ఉడికించాలి. చివరగా కసూరి మేతిని నలిపి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి కట్టేయచ్చు. అంతే, చాలా టేస్టీగా ఉండే బెండకాయ మసాలా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. బెండకాయలతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చో చూడండి. సో ఇవన్నీ మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ shop.homecookingshow.in.